కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసుప్రభు వారు. మన కొరకైన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణిస్తున్నారు. ఆ ప్రేమ గల యేసుప్రభు త్వరలో వచ్చేస్తున్నారు ఈ లోకానికి రెండవసారి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభువు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మనల్ని అందరినీ కూడా ప్రేమించి ఈ యొక్క రెండవ నెల ఫిబ్రవరి ఆఖరి దినం వరకు తోడుకొచ్చారు. మరలా రేపటి దినాన్న మనం మూడవ నెలలో అడుగు పెట్టబోతున్నాం. దేవుని యొక్క ఉచిత కృప వలన ఇవన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. యేసు ప్రభు మా కొరకు చేసిన సిలువ త్యాగాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభు. ఈ యొక్క సమయంలో మా పట్ల మా కుటుంబాల పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఈ యొక్క రెండవ నెలలో మా అందరినీ ఆధ్యాత్మికంగా శారీరకంగా పోషిస్తూ కాపాడుతూ నీ కృపలో నిలబెట్టారు. సజీవ లెక్కలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృపా దీవెనలు ఈ యొక్క మూడవ నెలలో మేము అడుగుపెట్టుచుండగా రేపటి దినాన్న మీ కృపను మాతో ఉంచి ఆధ్యాత్మిక శారీరక దీవెనలు అనుగ్రహించి మీ కృపాసన్నిధి మాకు అనుగ్రహించి నడిపించమని ఈ దిన వాక్యంలో ప్రభు మీరే మహింపొంది ఈ యొక్క లోతైన ఆధ్యాత్మిక మర్మాలు అర్థం చేసుకుని మీ కృప మాకు దయచేసి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఎవరి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇది నాన్న కూడా కరువుల గురించి వాక్యం నుంచి నేర్చుకోవాలని ఆశించాను. ఆ యొక్క వర్తమానాన్ని సిద్ధం చేస్తుంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యుద్ధాల గురించి కొన్ని విషయాలు వాక్యం నుంచి నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ ప్రేరేపించారు. కనుక ఇది నాన్న యుద్ధం గురించి ఇవాళ వచ్చే కార్యక్రమంలో కూడా కొన్ని విషయాలు నేర్చుకుందాం. కారణం ఏంటంటే మరి భీకరమైన యుద్ధం ఆ యొక్క యుక్రెయిన్లో జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రభువారు ఏం చెప్పారు యేసు ప్రభువారు యుద్ధం గురించి, బైబిల్ గ్రంథం యుద్ధం గురించి ఏం చెప్తుంది, ఈ విషయాలు మనం కొన్ని విషయాలు ఈ దినాన్ని నేర్చుకుందాం. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే వారంలో వచ్చే కార్యక్రమంలో కూడా మనం నేర్చుకోబోతున్నాం. మన అందరికీ తెలిసిన రీతిగా యూదులు వారికి ఆలయం అంటే యూదుల ఆలయం యెరూషలేములో ఉన్న ఆలయం అంటే చాలా మక్కువ, దాని గురించి చాలా గర్వించేవారు వారు. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులు ఇక ఆఖరి వారం యేసుప్రభు సిలువ పొందకముందు అప్పుడు అనేక మార్లు అంతకుముందు కూడా వచ్చారు అక్కడికి దేవాలయం దగ్గరికి, అనేక మార్లు అక్కడ బోధించారు. కానీ ఆశ్చర్యంగా శిష్యులు అన్నారు, ప్రభువా చూడండి మన మందిరం ఎంత సుందరంగా ఉందో అని ఆయనకి చూపించారు. ఈ విషయాలన్నీ కూడా మత్తయి సువార్త 24 అధ్యాయంలో, మార్కు సువార్త 13 అధ్యాయంలో, లూకా సువార్త 21 అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మనం చదవగలం. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు మత్తయి సువార్త 24 అధ్యాయం 2 వచనంలో, మీరు చూస్తున్నారు కదా ఈ యొక్క దేవాలయాన్ని ఎంతో సుందరమైనది, ఒక రాయి ఇంకొక రాయి మీద నిలబడకుండా పడిపోతుంది, అంటే ఈ యొక్క దేవాలయం అంతా కూడా నాశనమైపోతుంది అని ప్రభువారు అన్నారు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో యూదులందరికీ కూడా ఉన్న అవగాహన ఏంటంటే ఆ రోజుల్లో ఈ యొక్క ఆలయం అంటే ఆ రోజుల్లో ఉన్న దేవాలయం అది లోకాంతం వరకు కూడా ఉంటుంది. ఈ ఆలయం నాశనం అయిపోవటం అంటే పడిపోవటం అంటే లోకాంతం వచ్చేస్తుంది అని వారు అర్థం చేసుకుని అక్కడి నుంచి దేవాలయం దగ్గర నుంచి యెరూషలేము దేవాలయం దగ్గర నుంచి ఒలీవ కొండ వరకు నడిచి వెళ్ళారు. అది 1 కిలోమీటర్ మాత్రమే దూరం. వెళ్ళిన తర్వాత అక్కడ వారు కూర్చున్న తర్వాత ఆ కొండ మీద కూర్చున్నారు. కొండ మీద కూర్చుని యెరూషలేము దేవాలయానికి ఇక ఆపోజిట్ అనంటే దానికి జస్ట్ అలా కూర్చుంటే దాని ముందే ఈ యొక్క రెండు కొండలు కూడా వారు కూర్చున్నది ఒలీవ కొండ, దాని ముందే ఉన్నది మొరియా పర్వతం, దాని మీదే ఆ యొక్క యెహోవా మందిరాన్ని ఆ రోజుల్లో సొలొమోన్ రాజు గారు కట్టించారు దేవుని యొక్క ఏర్పాటు వలన. కనుక ఆలయం ఎంతో చక్కగా విపులంగా క్లియర్గా కనిపిస్తుంది వారికి అక్కడి నుంచి. ఆ రోజులే కాదు, ఈ రోజులు వెళ్ళినప్పుడు ఆలయం లేదు కానీ అక్కడ ఆ విషయాలన్నీ కూడా దృశ్యాలు మనం చక్కగా కళ్ళారా చూడొచ్చు అన్నమాట. అప్పుడు వారు కూర్చున్నప్పుడు మార్కు సువార్త 13:3 వచనంలో మనం చూసినట్లయితే పేతురు గారు, తన యొక్క సహోదరుడైన ఆంద్రే గారు, యోహాను గారు, యాకోబు గారు ఈ 4 అన్నదమ్ములు కలిసి ప్రభువుని అడిగారు, ప్రభు మీరు అన్నారు కదా ఈ ఒక రాయి మీద రాయి లేకుంటే దేవాలయం అంతా పడిపోతుంది అన్నారు, ఎప్పుడు జరుగుతాయి ఈ విషయాలు అని ప్రశ్నించారు. దానికి
మత్తయి సువార్తల 24 అధ్యాయంలో ఇంకా కాస్త వివరణ మనకున్నది. కనుకనే మనకి ఈ సువార్తలు కొన్నిసార్లు 4 సువార్తలు ఉన్నాయి. దాదాపుగా అనేక విషయాలు దాదాపుగా సేమ్గానే ఉంటున్నాయి. ఎందుకు చదవాలి ఇవన్నీ అనిపిస్తుంది మనకు కొన్నిసార్లు. అయితే మనం నేర్చుకునేది ఏంటంటే ఇవన్నీ కూడా చదవగలిగినట్లయితే, లేకపోతే ఆ యొక్క సబ్జెక్ట్ మీద, లేకపోతే ఆ యొక్క విషయం మీద ఇంకా చక్కని చోట్ల బైబిల్ గ్రంథంలో తక్కిన చోట్ల ఎక్కడైనా సరే ప్రస్తావించబడినట్లయితే, అదే సబ్జెక్ట్ మీద మనకి ఇతర గ్రంథాల్లో బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లయితే, దానిని కూడా మనం పఠించినట్లయితే, చదివినట్లయితే మనకి ఇంకా కాస్త లోతైన అనుభవాలు, లోతైన విషయాలు తెలిసే అవకాశం ఉంది ఈ యొక్క బైబిల్ సంబంధించి. కనుక మత్తయి సువార్త 24:3 మత్తయి గారు అన్నారు, శిష్యులు ఏమని అడిగారంటే, ప్రభువా మీ రాకడ సమయం ఎప్పుడు, ఈ లోకాంతం ఎప్పుడు? ఆయన చెప్పిందేమో దేవాలయం పడిపోతుంది, ఒక రాయి మీద రాయలేకుండా అన్నారు. వీళ్ళు అంటున్నారు మీ రాకడ సమయం ఎప్పుడు, ఈ లోకాంతం ఎప్పుడు? అంటే దీనిలో మనకు రాయబడిన విషయాలు, దీనిలో మత్తయి సువార్త 24 అధ్యాయం, మార్క్ సువార్త 13 అధ్యాయం, అదే రీతిగా లోక సువార్త 21 అధ్యాయంలో చెప్పబడిన విషయాలన్నీ కూడా లోకాంతానికి కనెక్ట్ అయినవి అన్నమాట, లోకాంతానికి సంబంధించినవి. తర్వాత యేసు ప్రభు రాకడ, అంటే రాకడ అంటే రెండవ రాకడికి సంబంధించినవి. కనుక ఈ విషయాలు మనం గుర్తు చేసుకుంటున్నాం. కనుక యేసు ప్రభు వారు చెప్పిన విషయాలు మనం ఈ దినాన మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఉన్న విషయాలు, కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం, ముఖ్యంగా యుద్ధాల గురించి. కనుక దీనిలో యేసు ప్రభు రాకడకు ముందు జరిగే ఆ సూచనలు చెప్తున్నారు మనకి, ఆ సూచనలు. అయితే ఈ సూచనలు 2 పర్యాలు జరిగాయి. దీన్ని ఇంగ్లీష్లో డ్యువల్ ప్రాఫెసీ అంటారు. అంటే ఒకటి 70వ సంవత్సరంలో కూడా దీనిలో చెప్పబడిన కొన్ని సూచనలు జరిగాయి, కానీ ఎక్కువ సూచనలు 2వ రాకడకు సంబంధించినవి. కనుక మరలా మన కాలంలో, మన రోజుల్లో, కానీ మనం జీవిస్తున్నది కడవరకాలు చివరి గడియాలు, కనుక ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుకనే యేసుప్రభు వారు ఈ వివరాలు చెప్తూ 2వ రాకడ సూచనలు, లేదా లోకాంతానికి గల సూచనలు చెప్తూ మత్తయి సువార్త 24:6 యుద్ధాల గురించి మీరు వింటారు, యుద్ధ సమాచారం గురించి వింటారు అని చెప్పారు. అయితే మరొక విషయం ఏంటంటే యుద్ధాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా, మన ఇతిహాసాల్లో కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ, ఆ ప్రాంతంలో ఆ యొక్క భాషలో వారి ప్రాంతంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినట్లుగా అనేక చరిత్రలో, అనేక భాషల వారు, అనేక సాంప్రదాయాల వారు మనకి యుద్ధాల గురించి వారి వారి సాహిత్యంలో ఉన్నది. మన దేశంలో ఉన్న ఇతిహాసాల్లో కూడా ఆ మహాయుద్ధాలు జరిగినట్లుగానే మనకు చెప్పబడుతుంది. అయితే ఈ దినాన బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది యుద్ధం గురించి అని ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఈ యుద్ధం అన్నది ఆదిలో ఎవరు ప్రారంభించారంటే సాతాను ప్రారంభించినట్లుగా, ప్రకటన గ్రంథం 12:7 అంతటా పరలోకంలో యుద్ధం జరిగాను. ఎవరికి ఎవరికి మధ్యన? మిఖాయేలు తన యొక్క దేవదూతలు, తర్వాత ఆ ఘట సర్పము తన యొక్క దేవదూతల మధ్య జరిగింది. పరలోకంలోనే ప్రారంభమైంది యుద్ధం. అయితే ఈ యుద్ధాన్ని ఎవరు ప్రారంభించారు, ఈ యుద్ధానికి కారకుడు ఎవరంటే లూసిఫర్ అతని పేరు. తర్వాత దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు, కనుక ఆ యొక్క వ్యతిరేకంగా తిరిగిన ఆ లూసిఫర్ని, తన యొక్క అనుచరులైన దేవదూతల్ని పరలోకం నుంచి నెట్టేసినట్లుగా ప్రకటన గ్రంథం 12:8-9 ఘట సర్పం అంటే సాతానని, లేకపోతే ఆది సర్పం అని చెప్పబడ్డది. కనుక ఆ యొక్క సాతాన్ని, తన అనుచరుల్ని దేవుడు పరలోకం నుంచి నెట్టేశారు. కారణం దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కనుక, దేవునికి లోబడలేదు కనుక దేవుడు వారిని అక్కడి నుంచి నెట్టేసినట్లుగా మనకి ఇక్కడ వివరాలు చెప్పబడుతుంది. కనుక ఆ పరలోకంలో ప్రారంభమైన ఆ యుద్ధం, కారకుడు యుద్ధానికి జనకుడు, యుద్ధానికి కారకుడు ఆ యొక్క లూసిఫరు, ఆ వ్యక్తిని మనం సాతానుడు అంటున్నాం. వాడు పరలోకం నుంచి ఈ యొక్క భూమి మీదకి నెట్టివేయబడినప్పుడు ఆ యుద్ధాన్ని ఈ భూమి మీదకి కూడా తెచ్చేశాడు. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. అదేమిటంటే పరలోకంలో ఎంతో కాలం దేవుని సన్నిధిలో ఉన్నాడు ఆ యొక్క లూసిఫరు, కానీ దేవునికి వ్యతిరేకంగా. దేవుడు సృష్టించబడిన వ్యక్తి ఎవరు? ఈ లూసిఫర్ అని చెప్పబడే దేవదూత, ఇప్పుడు సాతానుడు అంటున్నాం. ఈ విషయాలు మనం ఎహెస్కేల్ గ్రంథం 28:12-17 వరకున్న వాక్య భాగంలో నీవు సృష్టించబడినప్పుడు అని చెప్పబడ్డది, అంటే
తప్పకుండా లూసిఫర్ కూడా సృష్టించబడిన ఒక వ్యక్తి, దేవదూతలు ఒక దేవదూత. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలా ప్రియ సోదరి సోదరుడ. నీవు కూడా నీవుంటున్న సంఘంలో ఈ విధమైన తిరుగుబాటు చేసి వేర్పాటు వాదం తెచ్చి ఆ సంఘాన్ని ముక్కలు చేసేస్తున్నావా? లేకపోయినట్లయితే నిన్ను రక్షణలోకి నడిపించి నీకెంతో ఆధ్యాత్మికంగా ప్రభువులోనికి నడిపించిన ఆ యొక్క సేవకునికి వ్యతిరేకంగా నీవు తిరుగుబాటు చేస్తున్నావా? చేసి నీ సొంత కుంపడు పెట్టుకోవాలని, లేకపోతే ఏదో నువ్వు సొంతగా ఇంకో సంఘం పెట్టుకోవాలని ఆ ప్రయత్నాలు చేస్తున్నావా? ఈ లూసిఫర్ ఇదే చేశాడు. దేవుడు సృష్టిస్తే దేవుడు అవకాశం ఇచ్చారు ఆ ప్రధాన దూతగా ఉండటానికి, వేర్పాటు వాదాన్ని పెంచి పోషించాడు సాతానుడు. లూసిఫర్ సాతానుడు అయిపోయాడు. మీకు సమయం ఉన్నప్పుడు యెషయా గ్రంథం 14:12-15 వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒకసారి మీరు చదవండి. దీనిలో తేజో నక్షత్రమా వేకువ చుక్క అని చెప్పబడ్డది. ఈ తేజో నక్షత్రం వేకువ చుక్క ఎవరంటే ఇది లూసిఫరు. అయితే మూల భాషలో కానీ కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలో కానీ ఆ లూసిఫర్ అనే పదం వాడారు, మాట వాడారు ఆ పేరు. తెలుగు తర్జుమాల్లో అది వాడలేదు. అయితే లూసిఫర్ అనే పేరుకి అర్థం ఏంటంటే తేజో నక్షత్రము, లేకపోతే వేకువ చుక్క. కనుక ఈ యొక్క లూసిఫరు దేనివల్ల పడిపోయాడు అంటే చూడండి, యెషయా గ్రంథం 14:13 తన మనసులో ఏమనుకుంటున్నాడు ఈ లూసిఫరు, ఇది సాతాను అవ్వకముందు అనమాట, నేను నా సింహాసనాన్ని ఈ యొక్క ఆకాశ నక్షత్రాలు, లేకపోతే నా సింహాసనాన్ని దేవుని నక్షత్రాల కంటే పైగా నేను పెట్టుకోవాలా. నక్షత్రాలు ఎవరికి సాదృశ్యం? దేవదూతలకు సాదృశ్యం. దేవదూతలందరికంటే కూడా పైగా ఉండాలి నేను. మరి ఈ వ్యక్తి కూడా దేవదూతే కదా, వీడు కూడా దేవదూతే. అయితే ఇక్కడ జరిగిన సంఘటన మాత్రం ఒకటి మనం గమనించాలి. వీడు దేవదూత అయినప్పటికీ ఏమనుకుంటున్నాడు? దేవదూతలందరికంటే పైగా ఉండాలి, నాకు సింహాసనం ఉండాలనుకుంటున్నాడు. దేవదూతల కంటే పైగా ఉండేవారు ఎవరు? దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అంటే వాడి ఉద్దేశం ఏంటంటే నేను వారితో సమానంగా ఉండాలా అనుకుంటున్నాడు. యెషయా గ్రంథం 14:14 మనం చూసినట్లయితే ఏమని చెప్పబడ్డదంటే, నేను మహోన్నతినితో సమానంగా ఉందును, మహోన్నతినితో సమానముగా ఉందును. మహోన్నతుడు ఎవరు? దేవుడు. అంటే దేవునితో సమానంగా ఉండాలా అంటే ఇంకో మాటలు చెప్పుకోవాలంటే నేను దేవుణ్ణి అయిపోవాలా అన్నది వీడి కోరిక. కనుకనే ఆ తిరుగుబాటు చేసి పరలోకంలో జరిగిన యుద్ధంలో ఓడిపోయి అక్కడి నుంచి, అంటే దేవునికి దేవతలకి మధ్య జరిగిన యుద్ధంలో, సాతాను దేవుడు మధ్య జరిగిన యుద్ధంలో, అంటే యుద్ధం అంటే ఏదో ఈ బాంబులతో లేకపోతే ఈ తుఫాకులతో కాదు, అక్కడ ఆధ్యాత్మిక యుద్ధం, ఆధ్యాత్మిక పోరాటం, స్పిరిచువల్ వార్ అంటున్నాం దాన్ని. వాడిని అక్కడ నెట్టేస్తే ఆ యుద్ధాన్ని ఈ భూమి మీదకి తెచ్చేశాడు. మత్తయి సువార్త 24:7 ప్రభు వారు అందుకనే చెప్పారు ఏమని, దేశం పైకి దేశము, రాజ్యం పైకి రాజ్యం లేస్తుందని చెప్పారు. ఇప్పుడు మనకి గత 5 రోజుల నుంచి జరుగుతున్నది ఇదే కదా మనం చూస్తున్నాం. రష్యా యొక్క దేశం, తర్వాత ఆ రష్యా సైనికులు, వారికి ఉన్న అధునాతనమైన యుద్ధ సామాగ్రి, ఆ ట్యాంకుల నుండి లేకపోతే వారికి ఉన్న ఆ యుద్ధ పరికరాలన్నీ కూడా, అవన్నీ కూడా తీసుకొచ్చి వారి యొక్క బలాన్ని ప్రయోగించి యుక్రెయిన్ మీద ఆక్రమణకు వెళ్ళిపోయారు, యుద్ధం ప్రకటించేశారు. అయితే ఈ యొక్క యుద్ధం మనందరికీ తెలిసిన రీతిగా ఈ రెండు దేశాలకు కూడా, రష్యాకి తర్వాత యుక్రెయిన్కి, మన భాషలో ఉక్రెయిన్ అంటున్నాం, ఈ ఉక్రెయిన్కి తర్వాత వీరికి సపోర్ట్ చేస్తున్న, వారికి సహకరిస్తున్న తక్కిన పశ్చిమ దేశాలకి, వారిలో అనేక మందికి ఈ యొక్క అణు ఆయుధాలు ఉన్నాయి. వాటిలో మనం క్షిపణులు అంటున్నాం, మిసైల్స్ అంటున్నాం, లేకపోయినట్లయితే ఒక ఖండా నుంచి ఇంకొక ఖండానికి కూడా ఈ యొక్క అణు బాంబుల్ని, అణు ఆయుధాల్ని మోసుకెళ్ళగలిగే క్షిపణులు అంటున్నాం, మిసైల్ అంటున్నారు ఇంగ్లీష్లో, అవన్నీ వారికి ఉన్నాయి. అయితే ఎప్పుడైతే యుద్ధం ప్రారంభమైందో వార్తలు చెప్పేవారు, వార్తలు వివరణ చెప్పేవారు. వారు ఏమంటున్నారు, 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైపోయినట్టుగా ఉంది, 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైపోయింది అన్నట్టుగా వారు చెప్తున్నారు. ఎప్పుడైతే యుద్ధ సమాచారం వచ్చేసిందో యుద్ధం ప్రారంభమైపోయిందని, అప్పుడు వెంటనే ప్రపంచమంతా కూడా ఎంతో ఆందోళన ప్రారంభమైపోయింది, ముఖ్యంగా ఈ యొక్క వ్యాపార విషయాల్లో. మనందరికీ తెలిసిన రీతిగా ఈ యొక్క పెట్రోలియం అంటున్నాం, లేకపోతే ముడిచమురు అంటున్నాం, అవి పెద్ద పెద్ద వాడల్లో తెస్తారు, అది
అనేక దేశాల్లో లేదు, మన దేశానికి కూడా లేదు అది. అయితే ఎక్కడో విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. మరి ఈ యొక్క యుద్ధం వచ్చేసింది కనుక ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం అనుకోవచ్చు మనం ఎక్కడో ఉన్నాం, చాలా దూరం వాళ్ళకి మనకు ఆడదు, ఎక్కడో ఐరోపా, మనం ఇక్కడెక్కడో భారతదేశం అంది, మనకి ఏంటి సమస్య అనుకోవచ్చు మనం. కానీ మన ప్రపంచం అంతా కూడా ఒక చిన్న గ్రామంలాగా అయిపోయింది ఇప్పుడు ఈ యొక్క అధునాతన కాలంలో. కనుక ఒక చోట ప్రారంభమైతే ఏ సమస్య అయినా, ఏ యుద్ధమైనా, తక్కిన ప్రాంతాలన్నింటికి కూడా అది ప్రాకిపోతుంది అతి సమీపంలోనే. కనుక ఏమవుతుంది, ఇక ముడి చర్మూరు కానీ అదంతా మనకు కావాలి. మరి అది లేకపోయినట్లయితే జీవనం కొనసాగదు. ఈ యొక్క అధునాతనమైన కాలంలో కార్లు ఉండాలా, బైకులు ఉండాలా, తర్వాత రకరకాల వాహనాలు, విమానాలు కూడా నడవాలంటే ఆ యొక్క చమురు కావాలి, దాన్నే పెట్రోల్ అంటున్నాం మనం, డీజిల్ అంటున్నాం లేకపోయినట్లయితే. మరి అవన్నీ కూడా కావాలంటే మరి విదేశాల నుంచి రావాలి. ఈ యుద్ధం వల్ల ఏమవుతుంది, అవన్నీ కూడా ఖరీదులు పెరిగిపోతున్నట్లుగా మనం వార్తల్లో చూస్తున్నాం. పెద్ద పెద్ద లారీల్లో, లేకపోతే పెద్ద పెద్ద రైల్లో, గూడ్స్ రైల్ అంటున్నాం కదా, వాటన్నిటిలో కూడా రకరకాల ఆహార పదార్థాలు, రకరకాల అవసరమైన ఔషధాలు, మెడిసిన్ అంటున్నాం కదా మన ఇంగ్లీష్లో, అవన్నీ కూడా ఒక చోట నుంచి ఒక చోటకి తరలించాలి. ఇవన్నీ కావాల్సింది ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ కావాలి మనకి. మరి ఇవన్నీ కూడా జరగాలంటే యుద్ధం ఆటంకం వచ్చేస్తుంది. యుద్ధం వలన ఇవన్నిటికి కూడా అంతరాయం కలిగే పరిస్థితి. కొన్ని దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో వారికి వ్యవసాయం చాలా తక్కువ, పరిశ్రమలు ఉన్నాయి, వ్యవసాయం చాలా తక్కువ, వారు ఆహార పదార్థాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మనం కూడా అనేక ఆహార పదార్థాలు, ఉదాహరణకు వంట నూనెలు, ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం అనేక విషయాలు. అయితే అలా చేయడం తప్పు కాదు, కానీ మరి ఇవన్నీ కూడా ఒక చోట నుంచి ఒక చోట సరఫరా అవ్వాలంటే ఏం జరగాల, శాంతియుతంగా ఉండాల. యుద్ధం వచ్చినట్లయితే మరి ఒకవేళ యుద్ధంలో మరి పరిస్థితులు ఎలా ఉంటాయని వ్యాపారాలు కూడా చాలా దెబ్బతినేస్తాయి. కనుక శాంతి కావాలి, శాంతి సమాధానం కావాలి. అనేక మంది దేశ నాయకులు ఈ యొక్క అనేక దేశాల నుంచి వారు శాంతి ఒప్పందం కొరకు శాంతి చర్చలు జరుపుతూనే ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏముందో చూడండి ఒకసారి. యిర్మీయా గ్రంథం 6:14 వచ్చును. 6:14 ప్రజలు అంటారంట, శాంతి సమాధానం, శాంతి సమాధానం అంటారు, కానీ ఎక్కడ కూడా శాంతి సమాధానం ఎక్కడ దొరకట్లేదు. అయితే మనం ఒక విషయాన్ని కూడా ఆలోచించాలి. ఈ యొక్క యుద్ధాలు, యుద్ధం ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా సరే దానికి కారకుడు సాతాను. అది బీసీ టైంలో వచ్చిందా, మన టైంలో వచ్చిందా, లేకపోతే అన్నది కాదు. అది ఏ ప్రాంతంలో యుద్ధం వచ్చినా సరే, పూర్వకాలంలో వచ్చినా, ప్రస్తుత కాలంలో వచ్చినా సరే, అది సాతాను యొక్క పని. కానీ ఏంటి, యుద్ధం వల్ల ఏం కలుగుతుంది, ఎక్కడైనా సరే యుద్ధం వల్ల అశాంతి, అసమాధానం, ఎంతో కీడు, ఎంతో వేదన, అనేక మంది చనిపోతారు, అనేక మంది గాయాలు పాలు అవుతారు, తర్వాత ఎంతోమంది అమాయకులు మరణిస్తారు. సైనికుడు మరణించినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా ఎంతో వేదన చెందేస్తారు. కనుక యుద్ధం వల్ల ఎవ్వరు కూడా లబ్ధి పొందేది లేదు. కానీ ఎంతో స్వార్థం, ఆ లూసిఫరు ఆదిలో దేవునికి వ్యతిరేకంగా తిరిగింది దేని కొరకు, ఆ పదవి కొరకు, నాకు కూడా అధికారం కావాలని. ఈ రోజుల్లో కూడా యుద్ధం చేసి ఏ రోజైనా సరే, పూర్వకాలంలో కానీ ప్రస్తుతం కానీ, వాళ్ళు కూడా ఏంటి, నాకు ఇంకా అధికారం కావాలి, ఇంకా ఎక్కువ ఆ యొక్క దేశం యొక్క స్థలం, లేకపోతే వారి యొక్క ప్రాంతం నేను దాన్ని ఆక్రమించుకోవాలి అని ఆ యొక్క కుట్ర. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి. మన జీవితంలో విశ్వాసాలుగా ఉంటున్నాం, ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు, రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. అయితే మనం కూడా ఆ పదవి కొరకు, లేకపోయినట్లయితే ఆ పొరుగు వారి కాస్త భూమి కొరకు, లేకపోయినట్లయితే ఆ సంఘానికి సంబంధించిన ఆస్తి, ఆ సంఘానికి సంబంధించిన భూమి కొరకు, ఎంతో ఖరీదైంది అది, దానిని ఏదో రీతిగా నీ చేతిలో పెట్టుకోవాలని, ఏదో రీతిగా నీవు అదంతా కూడా నీ గుప్పిట్లో పెట్టుకోవాలని నువ్వు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నావా? మనకి అది తగదు దేవుని బిడ్డలుగా. కానీ ఏంటి, అది ఆ విధంగా చేసిన వాడు లూసిఫర్, సాతాను. కనుక అలాంటి పనులు మనం కూడా చేస్తున్నట్లయితే దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, మరి పరలోకం ఎలాగ వెళ్ళగలం? ఇవన్నీ కూడా సాతాను క్రియలు. ఒకవేళ అటువంటి పనులు మనం చేస్తున్నట్లయితే వాటిని విడిచిపెట్టి శాంతి సమాధానాలతో ప్రభువుకి దగ్గరగా జీవించి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలా? అయితే
ఎంతకాలం ఈ భూమి మీద ఈ విధంగా యుద్ధాలు జరుగుతాయి అనే ప్రశ్న కూడా వస్తుంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితి వచ్చేసింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం. ప్రభు ముందుగానే హెచ్చరించారు, కారణం ఏంటి? కడవరి కాలంలో రాకడ ముందు యుద్ధాలు వస్తాయని. ఇది ఒకచోట యుద్ధం కాదు, అనేక చోట్ల యుద్ధమేఘాలు అనేక చోట్ల ఉన్నాయి. ఇక్కడ అనగా యుక్రెయిన్లో ఈ యుద్ధం భీకరంగా జరుగుతుంది. ఎంతోమంది విశ్వాసులు ఉన్నారు, ఎన్నో సంఘాలు ఉన్నాయి అక్కడ, ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు అక్కడ. దేవుని బిడ్డలుగా మనం వారి కొరకు, వారి క్షేమం కొరకు, శాంతి సమాధానం కొరకు మనం ప్రార్థించాలి. ఒట్టి దేవుని బిడ్డలే కాదు, ప్రతి వారి కొరకు కూడా వారు క్షేమంగా ఉండాలి, వారు రక్షణ పొందాలని మనం ప్రార్థించాలి. మరి ఎంతకాలం ఈ విధంగా యుద్ధాలు జరుగుతాయి భూమి మీద అంటే, సాతాను జీవించినంత కాలం కూడా ఖచ్చితంగా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి ఏదో మూల ఈ భూమి మీద. సాతాను అంతమైపోతే అప్పుడు యుద్ధాలు అంతమైపోతాయి. యుద్ధం ప్రారంభించిన వాడు సాతాను. ఆ సాతాను అంతమైపోతేనే తప్ప యుద్ధాలు అంతమవు. ఎప్పుడు యుద్ధం అంతమవుతుంది? వాక్యంలో దీని గురించి కూడా బైబిల్ గ్రంథంలో మనకి వివరణ ఉన్నది. అంటే ఎప్పుడైతే యేసు ప్రభు రెండోసారి వస్తారో, ఆ రెండోసారి వచ్చిన తర్వాత ఇక భూమి మీద దేశం మీదకి దేశం, రాజ్యంపై రాజ్యం, ఒక రాజు ఇంకొక రాజు మీదకి యుద్ధానికి వెళ్ళటం, ఇక అలాంటివన్నీ కూడా ఆగిపోతాయి. ఇంక ఉండనే ఉండవు అనమాట రెండవ రాకడ తర్వాత. కనుక రెండవ రాకడకు ఈ యొక్క యుద్ధాలన్నీ కూడా సూచన. రెండవ రాకడ వచ్చిందంటే యుద్ధాలన్నీ కూడా ఆగిపోతాయి. ఇక అయితే ప్రకటన గ్రంథం 20:9-10 ఒకసారి మనం ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథం 20:9 మనం చూసినట్లయితే ఈ యొక్క రెండవ రాకడ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత పరలోక పట్టణం, దీన్ని ప్రియమైన పట్టణం, దీన్ని నూతన యెరూషలేము అంటున్నాం, అది భూమి మీదకి దిగి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్కడుంది? ఆ యొక్క ఆకాశంలో నక్షత్ర మండలం పైగా ఉంది. దానిని ఈ భూమి మీదకి ప్రభువారు తీసుకొచ్చేస్తారు. ఆయన కూడా దాంతో వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు ఈ యొక్క దుర్మార్గులందరూ కూడా, సాతాను తన మోసంలో పడిపోయిన ప్రతి వ్యక్తి కూడా, వారు ఎన్ని సంవత్సరాల నుంచి మరణించి మట్టి అయిపోయినప్పటికీ వారందరూ కూడా లేస్తారు. అప్పుడు సాతాను వారందరినీ కూడా పురుకొల్పి ఈ పరిశుద్ధ పట్టణాన్ని పట్టుకోవటానికి, ఆ పరిశుద్ధ పట్టణంలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా సంహరించేసి ఆ యొక్క పట్టణాన్ని మనం స్వాధీనం చేసుకుందాం, దానిలో సర్వసౌక్యాలు ఉన్నాయి, దానిలో మనం ఉండాలా అని వారిని ప్రోత్సహించి యుద్ధానికి తీసుకెళ్తాడని ప్రకటన గ్రంథం 20:9 చెప్పాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేంటంటే మనం కూడా ఏదో రీతిగా పొరుగువారిది, లేకపోతే ఆ యొక్క గ్రామంలో ఉన్నవారిది, ఏదో కాస్త స్థలాన్ని, వారింటిని ఏదో రీతిగా మనం ఆక్రమించేసుకోవాలా అని అనుకుంటున్నామా? దేవుని బిడ్డలుగా అది తగదు మనకి. నీకు ఉన్న దాంతో తృప్తిపడు. నీకు ఇంకా కావాలంటే ప్రభువుని కోరుకు, అంతేగాని ఆ అక్రమ మార్గంలో దొడ్డిదారులు వెళ్ళి ఇతరుల ఆస్తిని, ఇతరుల యొక్క భూమిని, దాన్ని మనం తీసుకోవద్దు, కబ్జా చేయొద్దు. ఇంకా విచారం ఏంటంటే కొంతమంది దేవుని యొక్క ఆలయానికి సంబంధించినవి కూడా వారు కబ్జా చేసేయడానికి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి తీసుకెళ్తాం? ఇవన్నీ కూడా ప్రభు వారు వచ్చేస్తున్నారు, సమస్తం కూడా అగ్నిపాలైపోతుంది. ప్రకటన గ్రంథం 20:10 దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తారంట. ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తే ఈ భూమి మీద సమస్తం కూడా లయమైపోతుంది. దానిలో సాతాను తన అనుచరులందరూ కూడా దేవుని నమ్ముకోకుండా అవిశ్వాసంలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాలి బూడిదైపోతారని చెప్పబడ్డాది. కనుక లోకంలో సమస్తం కూడా మనం ఏదో సంపాదించుకుని, ఇది నాకు కావాలా, భూమి, లేకపోతే యొక్క బిల్డింగ్లు, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం. అయితే దానికంటే ప్రాముఖ్యమైనది రక్షణ. ప్రభు త్వరగా వస్తున్నారు, పరలోకం వెళ్ళటానికి మనం సిద్ధపడాలా. యేసు ప్రభు వారు, ఆయన శాంతిదూత, ఆయనకి ఒక బిరుదు ఉన్నది. యెషయా గ్రంథం 9:6 ఏమని చెప్పబడింది? ఆయన సమాధానకర్త, ఇంగ్లీష్లో ప్రిన్స్ ఆఫ్ పీస్ అన్నారు. అంటే సమాధానానికి రాజు ఆయన, సమాధానానికి రాజు. సాతాను దేనికి రాజు? యుద్ధానికి రాజు, సమస్యలకు రాజు, ఒకరి మధ్యన ఒకరి విభేదాలకు రాజు సాతాను. మనం కూడా అటువంటి లక్షణాలు కలిగి ఉంటున్నామా? యేసు ప్రభు బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మనం సమాధానకర్తలుగా ఉంటున్నామా మన సమాజంలో, మన సంఘంలో? లేకపోయినట్లయితే విభేదాలు సృష్టించి వారి మధ్యన వీరి మధ్యన తగవులు పెట్టి మనము వ్యతిరేకంగా జీవిస్తున్నామా? అది సాతాను క్రియలు, అవి మనకు తగదు దేవుని బిడ్డలుగా. అయితే యేసు ప్రభు ఈ యొక్క లోకాన్నంతటి కూడా
పరిపాలిస్తారు రెండవ రాకడ తర్వాత. అప్పుడు ఏం జరగబోతుంది? ఇక యుద్ధాలు ఉండవని చెప్పుకున్నాం కదా, రెండవ రాకడ తర్వాత ఇక యుద్ధాలు అవసరం లేదు. కనుక ఈ యుద్ధాలకు వాడే ఆ పెద్ద పెద్ద ఆయుధాలు, ఈ రోజుల్లో అయితే ఈ యొక్క రకరకాల తుపాకులు, మిసైళ్ళు, బాంబులు ఇలాంటివి వాడుతున్నాం. పూర్వకాలంలో కత్తులు వాడేవారు, బళ్ళాలు వాడేవారు. అయితే సాదృశ్యంగా ఇక్కడ చూడండి, మేకా గ్రంథం నాలుగో అధ్యాయం మూడో వచనంలో మనకేం చెప్పబడ్డదంటే, ఇక యుద్ధాలు అవసరం లేదు కనుక వారుకున్న ఆ కత్తులు బళ్ళలన్నీ కూడా వారు వాటిని నిరగొట్టించేసి కరిగించేసి ఆ యొక్క వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు చేసుకుంటారంట. మరొకటి ఏంటి, ఇక ఎవరు కూడా యుద్ధం అన్నది ఇక నేర్చుకోరు. యుద్ధం అవసరం లేకపోతే ఇంక ఎందుకు నేర్చుకోవాల్సిన పనే ఉంది, సైనికులకి నేర్చుకోవాల్సిన పనే ఉంది. అయితే ఈ లోకంలో మనం చూస్తున్నట్లయితే ప్రస్తుతం ప్రతి దేశంలో కూడా పేద దేశాలు కూడా వారికున్న ఎక్కువ ఆ యొక్క ఆర్థిక వనరుల్ని ఈ యుద్ధ సామాగ్రి కొరకు, ఆ సైనికుల కొరకే ఖర్చు పెడుతున్నాం. మనం కూడా, మన దేశంలో కూడా ఇదే జరుగుతుంది, అన్ని దేశాలు ఇదే జరుగుతుంది. ఎక్కువ శాతం ఇంత డబ్బుని మనం ప్రజల కొరకు ఖర్చు పెడితే, లేకపోతే ఈ వ్యాధులు నిర్మూలించడానికి పరిశోధనకు ఖర్చు పెట్టినట్లయితే అనేక వ్యాధులు తొలగిపోయాయి. ఈ లోకంలో ఎవరు కూడా ఆకలి చావులు చచ్చేవారు కాదు, ఆకలి అనేది ఉండేదే కాదు. కానివ్వండి, ఎక్కువ డబ్బుని యుద్ధానికి ఆయుధాల కొరకే ఖర్చు పెడుతున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ప్రభు త్వరగా వస్తున్నారు. ఇక్కడ మనకు చెప్పబడ్డది చూడండి, మీకా గ్రంథం నాలుగో అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పబడ్డదంటే, ఇక యుద్ధాలు ఉండవు కనుక దేవుని రాజ్యంలో అప్పుడు ప్రజలందరూ కూడా వారి యొక్క ద్రాక్ష పాదుల కింద కూర్చుని, లేకపోతే వారి యొక్క అంజూరపు చెట్ల కింద కూర్చుని శాంతితో ఏ భయం లేకుండా కలకాలం కూడా సంతోషంగా సమాధానంగా జీవిస్తారు. రెండవ రాకడ తర్వాత దేవుని రాజ్యంలో యుద్ధం అనే మాటే ఉండదన్నమాట. యుద్ధానికి ఇంకా అర్థమేం లేదు, దేవుడు శాంతి సమాధానం ఇస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడు, నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా సాతాను ఇటువంటి యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నాడా? మనం కూడా ఆ యొక్క సాతాను సంబంధులుగా యుద్ధానికి కాలు దూవుతున్నామా, లేకపోతున్నట్లయితే ఆ విరోధానికి వ్యతిరేకంగా ఒకరికొకరు తిరుగుబాటు చేయడానికి జీవిస్తున్నామా, లేకపోతే దేవుని కుమారులుగా, కుమార్తెలుగా శాంతి సమాధానంతో మనం జీవిస్తున్నామా? శాంతి సమాధానంతో మనం జీవించి ప్రభు రెండోసారి వచ్చేస్తున్నారు కనుక ఆయనకి యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం, వాక్యపు వెలుగులో జీవిద్దాం, ప్రభు మనల్ని దీవిస్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి. మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా శాంతి సమాధానం మేము కలిగి మీకు యోగ్యమైన జీవితాలు జీవించే ధన్యత దయచేయమని, ఈ యుద్ధ కాలంలో కూడా ప్రభు మేము భయపడకుండా మీ కాపుదల మాకున్నది కనుక మీ కృపలో సాగే ధన్యత దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మరికొన్ని విషయాలు వచ్చే కార్యక్రమంలో నేర్చుకుందాం. యుద్ధం గురించి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. తెర మీద వచ్చే నెంబర్కు సంప్రదించినట్లయితే దాని వివరాలు మీకు అందిస్తాను. ఎటువంటి ప్రశ్నలు ఉన్నప్పటికీ తెర మీద వచ్చే నెంబర్కు సంప్రదించండి, వాక్యపు వెలుగులో జవాబిస్తాం. మీ కొరకు ప్రార్థిస్తే మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. వచ్చే కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. God bless you.